హాయ్ హలో, వెల్కమ్ టు గణరుచులు. ఇవాల్టి రెసిపీ ఎల్లిపాయ కారంపొడి. వేడి వేడి అన్నంలో ఈ కారంపొడి వేసుకొని తింటే ఇంకా కూరగాయలతో పని ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే మీరు కూడా తప్పక ట్రై చేయండి. నిమ్మకాయ అంత సైజు, చింతపండు, ఎల్లిపాయ 25 పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు 1/2 కప్పు, చిన్న కప్పడి తీసుకోవాలి 1/2 కప్పు. జీలకర్ర 2 టీ స్పూన్. ధనియాలు 2 టీ స్పూన్. పల్లీలు 1 కప్పు. ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను 1/2 కప్ నువ్వులు తీసుకున్నాను. తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి 2 నిమిషాలు చిన్న మంట మీద. మిక్సింగ్ జార్లోకి అన్నీ వేసి, ఎల్లిపాయలు వేసి, 2 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా మనము ఈ వెల్లుల్లి కారంపొడి రెడీ చేసుకున్నాం కదా. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీ, దోశకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేసి ఎట్లొచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ఈ న్యూ రెసిపీస్ మీ ముందుంటాయి.